తమ రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే వరిధాన్య కొనుగోలు కేంద్రాలపై లేనిపోని అసత్య ప్రచారాలను భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ముస్తాబాద్ మండలంలో తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం భాజపా నేతలు సహకార సంఘాల పనితీరుపై బురద జరుపుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మకూడదని సందర్భంగా రైతులకు సహకార సంఘం చైర్మన్ తనేరు బాపురావు ఈ సందర్భంగా సూచించారు. బహిరంగ చర్చకు దీనిపై సిద్ధమా అంటూ ఈ సందర్భంగా బీజేపీ నేతలకు తనేరు బాపురావు సవాల్ విసిరారు. పోతుగల్ సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం రోజున పోతుగల్ ధాన్యం కేంద్రాన్ని భాజపా నేత చక్రధర్రెడ్డి సందర్శించి సంఘం ఎదుట ధర్నా చేసిన సందర్భాన్ని ఉటంకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాలకవర్గం పూర్తిగా ఖండిస్తుందని, కేవలం వారి ఉనికిని కాపాడుకోవడం కోసం తప్ప రైతుల ప్రయోజనాల కోసం వారు ఏమాత్రం ప్రయత్నించడం లేదని, టార్పాలిన్లు అందజేశామని అయినప్పటికీ వర్షం అధికంగా కురవడం వలనే నష్టపోయారని సందర్భంగా పేర్కొంటూ ప్రతి ధాన్యపు గింజ కూడా తప్పనిసరిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, మరో బీజేపీ నేతలు సొసైటీపై అనవసర వ్యాఖ్యలు చెప్తే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది అని హెచ్చరించారు. సమావేశంలో వైస్ చైర్మన్ మేరకు రాజేశం, సభ్యులు సతీష్ చంద్రరావు, గంభీరావుపేట మండలానికి చెందిన బాలుమల్లు, మాధవరావు, శ్రీనివాస్ ఆనంద్ ధర్నా చేయడం జరిగింది. మా యొక్క కొనుగోలు కేంద్రం రైతుల దగ్గరికి వెళ్ళి మేము టార్పాన్ ఇస్తాం రండి అని చెప్పి రోడ్డు మీద తీసుకొచ్చి ఏదో ఒక 7-8 మంది రైతులను తీసుకొచ్చి ఇక్కడ ధర్నా కూర్చోబెట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. ఏ ఒక్క ఆరోపణ కూడా దానికి అర్థం లేదు. ఇంతకుముందు ఇటీవలనే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి ఇంతకుముందు వారు సింగిల్ విండో చైర్మన్ చేసినటువంటి చక్రధర్రెడ్డి గారు మాట్లాడుతూ అసలు 5 రోజుల నుంచి మొత్తం తూకమే వేయడం లేదు, అసలు పరదాలే ఇవ్వడం లేదు, అసలు ఆ భూమి అట్లుంటుందా, కొనుగోలు కేంద్రం భూమి అట్లుంటుందా అన్న మొత్తం నీళ్ళు నిలిచినాయి. రైతులు మొత్తం ఒక్కొక్క రాజమ్మ అనే మహిళ మీద చెప్తూ 6 ఎకరాలు మొత్తం కోల్పోయిందట, మొత్తం ఈ 6 ఎకరాల మొత్తం దాని మందులో కొనుగోలు కేంద్రంలో తడిచిపోయిందట, ఆమె బాధ వర్ణనాతీతమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఇందులో ఆల్రెడీ ఆదివారం రోజు కూడా మేము 2 లారీలు పెట్టడం జరిగింది. కావాలంటే వచ్చి రికార్డు చూసుకొచ్చి చక్రధర్రెడ్డి తర్వాత సోమవారం వేడే బంద్ ఉన్నది. నువ్వు నిన్న మంగళవారం వచ్చి ధర్నా చేసావు, మొత్తానికి 5 రోజుల నుంచి ఒక్క దాని కొంటలేరు, బట్టికనే ఉన్నారు, వీళ్ళ సిబ్బంది పనిచేయడం లేదు, సిబ్బంది ఇవ్వడం లేదు అని చెప్పి నువ్వు దబాయించి మాట్లాడుతున్నావు. ఏదనుంటే నిరూపణకు రా, ఏదనుంటే నువ్వు ఆఫీస్కి వచ్చి నేను రికార్డు చెక్ చేసుకో. లారీలు అయితే ఆ క్లియర్గా రికార్డు ఉంటుంది, ఏ రైస్ మిల్ పోయింది, ఇన్ని లారీలు పోయింది అనేది మాది రికార్డు ఉంటుంది. నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి సహకార సంఘాన్ని నువ్వు ఏదో బదనాం చేస్తా అంటే ఊరుకునేది లేదు. తర్వాత నువ్వు టార్పాలిన్లో ఉంచడం మాట్లాడి, నువ్వు టార్పాలిన్లు ఎవరు ఇవ్వాలండి, నువ్వు కూడా సింగిల్ విండో చైర్మన్ 7 సంవత్సరాలు చేసావు, నువ్వు టార్పాలిన్లు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? టార్పాలిన్లు మార్కెట్ కంపెనీ వారు ఇస్తారు, మార్కెట్ కంపెనీ ఎవరికి ఇస్తుంది? మొత్తం మండలానికి ఇస్తుంది, ఒక పోతుగల సహకార సంఘానికి లేదంటే ముస్తాబాద్ సహకార సంఘానికి ఇవ్వరు, మార్కెట్ కంపెనీ వారు టార్పాలిన్లు ఇస్తారు. మాకు ఆల్రెడీ ఉన్నట్టు 50 ఇచ్చారు, ఇప్పుడు తర్వాత 40 ఇచ్చారు, 90 టార్పాలిన్ ఈరోజు 40 తీసుకున్నాం, 90 టార్పాలిన్లు ఇచ్చారు, 90 టార్పాలిన్లు ఎంతమందికి ఇస్తాం? మేము కూడా రైతులకు చెప్తున్నాం టార్పాలిన్ ఉండగాడికి ఇస్తాము, మిగతా ఉంటే మీరు కూడా తీసుకొచ్చుకోండి అని చెప్తున్నాం. మేము రైతుల పక్షాన మాట్లాడుతున్నాం, రైతులందరూ చెప్పి గత 10 సంవత్సరాల నుంచి నేను సింగిల్ విండో చైర్మన్గా పనిచేస్తున్నా, ఈ యొక్క పోతుగల సహకార సంఘాన్ని ఆదర్శ సహకార సంఘంగా మా పాలకవర్గం సహకారంతో, మా రైతన్నల సహకారంతో, మా యొక్క నాయకుల సహకారంతో తీర్చిదిద్దినటువంటి ఘనత అందరికీ తెలుసు. కాబట్టి నువ్వేదో ఈ రోజు వచ్చి ఈరోజు బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి నిన్న మంత్రివర్యుడు ఇక్కడ పర్యటన ఉంది కాబట్టి నువ్వు ఏదో చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఆరోపణలు చేయడం సరికాదు. నువ్వు ఇంకేమన్నావు, ఆల్రెడీ ఎవ్వరు కూడా మండల నాయకులు మొత్తానికి రైతులను పరామర్శించడం లేదు, మండల నాయకులు ఎవరు వెళ్ళడం లేదు, ఎవ్వరు పట్టించుకోవడం రైతులని చెప్పినావు, ప్రతిరోజు మండల నాయకులు పర్యటిస్తున్నారు, రైతు బంధు వచ్చేసి గోపాలరావు గారు కానీ, ఎంపీపీ శరత్రావు గారు కానీ, తర్వాత అంజిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు పర్యటన చేస్తున్నారు, రైతుల దగ్గర పోయి చెప్తున్నారు. మీరు ఎవరు అదే చెప్పడద్దు, ప్రతి గింజ ఉంటాం, మీరు ఎక్కడ కూడా బాధపడద్దు, ముఖ్యమంత్రి గారు మనకు దేవుడు ఉన్నారు, మనకు ఆదర్శంగా ఉన్నారు, వారు అన్ని రైతులు బాంధవుడు అని చెప్పి చెప్తున్నారు. ఆయన మీరు ఏం చెప్తున్నారు, ఎవరు పోవడం లేదు, ఎవరు వెళ్ళడం లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. నిన్న సేమ్ చెప్తున్నారు మంత్రి గారు, మీరు లారీ దించిపోయండి చేసుకోండి అని చెప్పి మీరు అక్కడ ధర్నా చేయండి, లేదంటే మీరు ఎవరైతే లారీ సప్లై ఉన్నారో వాళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర లారీ పంపించే పని చేయండి. మీరు పుణ్యానికి వచ్చినటువంటి కొనుగోలు ఏదో సహకార సంఘం ఉందని అయితే ఇది ఇప్పుడు జరగడం లేదు, ప్రతిసారి మా దగ్గర పోతుగల్ అవును ఇదే పని, ఓన్లీ బీజేపీ వాళ్ళు కంకణం కట్టుకొని మిమ్మల్ని బదనాలు చేయాలని చేస్తూ మీకు ఏం పని? రైతుల పక్షం ఉన్నటువంటి రైతుల పట్ల సేవాభావం ఉన్నటువంటిది మా పోతుగల సహకార సంఘం, మేము చేస్తున్నాం నిజమైన సేవ రైతులకు మేము చేస్తున్నాం. మీరు రండి, రేపు చర్చకు సిద్ధమా? మేమేమైనా తప్పులు చేసామా? రైతులకు లారీలు రావడం లేదా? రైతులు ధాన్యం సేకరించడం లేదా? నిన్నటి వరకు రికార్డు చూసుకుంటే 11,000 క్వింటాలు 9 కొనుగోలు కేంద్రాల ద్వారా 11,000 క్వింటాలు రైతుల నుంచి సేకరించాం, ఇది నిజం కాదా? నీకు రికార్డు కావాలన్నా, ఏ కొనుగోలు కేంద్రం ద్వారా ఎంత కావాలన్నా రికార్డు కావాలన్నా రా ఆఫీస్కి రా.
చర్చకు రా, నేను సిద్ధం, నీ రికార్డు చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మా యొక్క పనితనం బాగాలేకుంటే మాకు భద్రనగర్ కొనుగోలు కేంద్రంను ఐకేపు నుంచి తీసుకొచ్చి మాకు ఇచ్చారు. మీరు బాగా మీరు మీరే చేయాలి, పొదుగల సహకార సంఘం బాగా చేస్తుందని చెప్పి కొండాపూర్ కూడా ఇంతకుముందు ఐకేపీకి ఉండే, దాన్ని కూడా మా పొదుగల సహకార సంఘానికి ఇచ్చారు. మరి మా పనితనం బాగాలేకుండా మాకు ఎందుకు ఇస్తారు? ఇలా 7 కొనుగోలు కేంద్రాలు ఉన్నటువంటి నుంచి 9 కొనుగోలు కేంద్రాలు పోయినాం. మరి ఎందుకు వచ్చినాయి మాకు ఈ కొనుగోలు కేంద్రాలు? అంటే మా పనితనం, మాకు రైతులకు ఉన్నటువంటి నిబద్ధత, రైతులకు ఉన్నటువంటి సేవాభావంతోనే మేము ఈ 9 కొనుగోలు కేంద్రాలు 7 నుంచి 8 పోయినా, మేము నుంచి 9 పోయినాం. అర్థం చేసుకోవాలి. మీరు ఒకటే కంకణం కట్టుకొని మీ ఉనికిని మీ పార్టీని కాపాడుకోవడానికి ఇదే సహకార సంఘాల ముందు ఇట్లే మేము ధర్నాలు చేస్తాం, మేము ఇదే భదనాలు చేస్తాం, విచ్చలవిడిగా ఏదో వచ్చి పట్టకాల్చి మీ దేశపోతాం అంటే ఇక్కడ నుంచి మేము ఊరుకునేది లేదు. నిజంగా చెప్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు మేము మాట్లాడలేము, ఎందుకంటే ప్రతిసారి మాట్లాడడం బాగుంది. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం, దానికి భగవంతుడు కూడా అటు వర్షం కురుస్తుంది, ఎవరేం చేయలేనటువంటి పరిస్థితి. నువ్వేమన్నావు బొందలు ఉన్నాయి, ఆ బొందలలో నీళ్ళు నిలిచాయి, మరి నువ్వు 7 చేర్మేం చేసినావు? నువ్వు ఎక్కడ పెట్టినావు బొందలలో పెట్టుకుంటే? ఎక్కడ పెట్టినావు? సిమెంట్ రోడ్డు మీద పెట్టినావు, కాంటాలు ఇక్కడ పెట్టినావు, నువ్వు నీకు తెలియదా? అంటే నీకు అన్నీ తెలుసు, తెలిసి వీళ్ళకి పార్టీ మారాయని ఇప్పుడు ఏం చెప్తున్నావు? నీ ఇష్టం వచ్చిన ప్రేలాభం మాట్లాడకుండా చేస్తున్నావు, బదనాం చేస్తున్నావు. నువ్వేం చేయాలి? నిజంగానే మీకు బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే లేదు, మీరు కొంచెం తొందరగా గుర్తుకం వేయండి, మీ సలహా ఇవ్వండి, మేము తీసుకుంటాం, రండి కేంద్రాలకు రండి, మీ సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాం, స్వీకరిస్తాం. కానీ మీరు అట్లా కాకుండా మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అందరినీ బదనాం చేయాలి, నాయకులను బదనాం చేయాలంటే ఊరుకునేటువంటి సమస్య లేదు. ఇక్కడ నుంచి మేము సిద్ధం. కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ మేము మా పాలకవర్గం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఇక్కడ నుంచి మేము ఊరుకునేది లేదు, ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.